వెల్కమ్ టు సుమంటమే, నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నానండి, బెంగళూరు పోర్ట్ జ్ఞాన్లో ఉన్నాను, ఇన్స్టిట్యూట్. సో సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీ కల అయితే డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎందుకు కోడ్ జ్ఞాన్లోనే జాయిన్ అవ్వాలి, స్టూడెంట్స్ అసలు ఏమనుకుంటున్నారు, అండ్ ఇక్కడ జాయిన్ అయితే ఎన్ని నెలల్లో జాబ్ క్రాక్ చేయొచ్చు అనేటువంటిది ఒకసారి నేను మీకు వాళ్ళ ఫీడ్బ్యాక్ చూపిస్తాను. అండ్ ఇక్కడ కొంతమంది సీఈఓస్ కూడా వచ్చున్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడారు, సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి అసలు ఫ్యూచర్ ఉందా లేదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి కోడ్ జ్ఞాన్ ఫౌండర్ ఎండి మన సాయిరామ్ గారిని ఒకసారి కలుస్తాను. సో మీరు కూడా చూడొచ్చు, అండ్ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు అనేది స్టూడెంట్స్ మాటల్లోనే మనం అలాంటి తెలుసుకుందాం. సో బెంగళూరులో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇక్కడికి రావచ్చు. అట్ ద సేమ్ టైం విజయవాడ, హైదరాబాద్లో కూడా ఉన్నాయన్నమాట కోడ్ జ్ఞానికి సంబంధించినటువంటి. సో 3 ప్లేసెస్లో మళ్ళీ చెప్తున్నాను, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, ఈ 3 ఏరియాస్లో కోడ్ జ్ఞాన్ ఉంది. సాఫ్ట్వేర్ జాబ్ మీకు అలైతే డెఫినెట్గా మీరు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వచ్చు, ఏదో జాబ్ అయితే వస్తుంది. సో ఎందుకు అంటే స్టూడెంట్స్ చెప్తారు, ఆ ఫీడ్బ్యాక్ నేను మీకు చూపిస్తాను, ప్లీజ్ కెల్. సో ఇది కోడ్ జ్ఞానికి వస్తే మాత్రం వీళ్ళందరూ కోడ్ జ్ఞానికి వచ్చిన తర్వాత జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళే, సొంత సపోర్ట్ ఇస్తుంది, అవర్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ అని చెప్పేసి కోడ్ జ్ఞాన్ వాళ్ళు రాయటం జరిగింది. సో ఇదంతా చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఎంతమంది జాబ్ క్రాక్ చేశారు, వీళ్ళందరూ సాఫ్ట్వేర్సే, ఒక బెంగళూరులోనే కాదు విజయవాడ, హైదరాబాద్లో కూడా ఉంది. సో అలాంటి సక్సెస్ స్టోరీ మీరు కోడ్ జ్ఞాన్లో మాత్రమే చూస్తారు. సో ఒక్కసారి నేను మీకు ఆ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ చూపించే ముందు సాయిరామ్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీకు. హలో సార్. అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ సక్సెస్ స్టోరీ చూస్తుంటే మాత్రం టాప్ నాచ్లో ఉందనుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, దాని తర్వాత ఇక్కడ కర్ణాటకలో చూసుకున్నా కూడా నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అంటే ప్లేస్మెంట్స్ 1 మంత్లోనే ఇప్పించడం అంటే చిన్న విషయం కాదు, గ్రేట్ థింగ్. సో నేను మీ స్టూడెంట్స్ తోటి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనా, వెళ్దాం. ఓకే, షూర్ సార్, షూర్. వెల్కమ్ టు సుమంటవి, నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నాతో పాటు కోడ్ జ్ఞాన్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది కలగా ఉంటుంది, బట్ దానికి ఎక్కడైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అని అంటే సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. ప్లేస్మెంట్స్ ఎవరికైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కోడ్ జ్ఞాన్కి వస్తే ఆల్రెడీ ప్లేస్మెంట్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఒకసారి షేర్ చేస్తారు, కోడ్ జ్ఞాన్లో ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కలైతే వెంటనే వీడియో చూసిన తర్వాత ఏ స్టూడెంట్ అయితే ఉన్నారో, ఎవరైనా సరే ఎటువైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది, సో ఆల్రెడీ అచీవ్ చేసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాకే నేను మీకు చూపిస్తాను, వాళ్ళు ఏమి అచీవ్ చేశారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటలో నేను తెలుసుకుందాం. సో ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరులో ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదివి దాంతోపాటు ఇక్కడ జాబ్ను తెచ్చుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు స్టూడెంట్స్. సో ఫస్ట్, హాయ్ అండి, నా పేరు జాహ్నవి, నేను అనంతపూర్ నుండి వచ్చాను. యాక్చువల్గా నేను సిఎస్ బ్యాక్గ్రౌండే అండ్ 2023 పాస్ అవుట్. నేను సిఎస్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా నేను కరోనా బ్యాచ్ నుంచి వచ్చాను. సో నాకు అసలు నాలెడ్జ్ లేదు, జావా కానీ పైథాన్ కానీ అసలు కోడింగ్ గురించి నాకు తెలీదు. బట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యే ముందు నేను చెప్పా, మా రిలేటివ్స్ సజెస్ట్ చేశారు, లేదు నాకు కోడింగ్ రాదు, నేను వేరే ఏదైనా నాన్ ఐటీ సైడ్ వెళ్తాను అని చెప్పా. బట్ వాళ్ళు లేదు, ట్రై చెయ్యి, చాలామందికి వస్తున్నాయి జాబ్స్ అని చెప్పి సజెస్ట్ చేశారు. సో నేను ఓకే ట్రై చేద్దాంలే, ఇన్ని మంత్స్ ఎట్లాగూ ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పి 1 మంత్ కోర్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్గా 3 మంత్స్ కోర్సు, బట్ నేను 1 మంత్లోనే నాకు జాబ్ వచ్చింది. ఓ గ్రేట్, 1 మంత్లోనే వచ్చింది. వచ్చింది. నాకు నాలెడ్జ్ లేకపోయినా కూడా నేను ట్రైనర్స్కి వచ్చిన రోజే చెప్పాను, సో నాకు ఇలా ఏం నాలెడ్జ్ లేదు, నాకు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీరు నేర్పించాలి అని. సో వాళ్ళు నేర్పించిన దాంతోనే నేను ఇప్పుడు జాబ్ క్రాక్ చేయగలిగాను. ఎలా అంటే కోడ్ జ్ఞాన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఏ విధంగా షేర్ చేస్తారు? సో కోడ్ జ్ఞాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నట్లయితే, వీళ్ళు మీకు ఏం రాకపోయినా, మీరు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా, మీకు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఫుల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. యాక్చువల్గా నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయలేదు, బికాస్ నేను 1 మంత్లో జాబ్ వచ్చింది కాబట్టి. బట్ వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసినట్లయితే మీకు స్కిల్ ఇంకా పెరుగుతుంది, సో దట్ మీకు ఇంకా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో నేను అది చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఏ కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకున్నారు? నేను మావెంటెక్లో తెచ్చుకున్నాను. ఓకే, ప్యాకేజ్ 3.5 LPA. ఓకే, 3.5 LPA, గ్రేట్. ఎందుకంటే ఇక్కడ బెంగళూరు ఎందుకు చూస్ చేసుకున్నారు?
యాక్చువల్గా బెంగళూరే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఐఎమ్ లో అట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ బెంగళూరులో కొంచెం జనాలు తిరిగితే వాళ్ళ నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్నట్టు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. గ్రేట్. సో కోడ్ జ్ఞానంలో స్టూడెంట్ జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే మీరు ధైర్యంగా వచ్చేయండి, బికాస్ ఇక్కడ ట్రైనర్స్ మీకు ఏం రాకపోయినా నేర్పిస్తారు, అండ్ మీరు ఏం రాకపోయినా వాళ్ళని అడిగే లైక్ కనెక్టివిటీ మీకు ఇస్తారు. సో నేను అది చెప్తాను. ఫ్యాంటాస్టిక్. మీ పేరు? నిఖిల్. నిఖిల్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎంసీఏ. ఎంసీఏ. కోడ్ జ్ఞానంలో ఎలా జాయిన్ అయ్యారు మీరు? యాక్చువల్గా మా బ్రదర్ సజెస్ట్ చేశారు ఇది. తను 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే జాబ్ క్రాక్ చేశాడు. సో అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను తీసుకున్న కోర్స్ వచ్చేసి జావా ఫుల్ స్టాక్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. నేను వచ్చేసి 2.5 మంత్స్లోనే నాకు జాబ్ వచ్చేసింది. ఓఏ ఇండియాలో ప్లేస్ అయ్యాను విత్ 3.2 LPA. ఓకే. సో మీరు ఎంసీఏ చేశారు? అవునండి. ఇటువైపు ఎందుకు రావాలనిపించింది మీకు? యాక్చువల్గా ఎంసీఏ బిలాంగ్స్ టు దిస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. సో నేను అందుకని సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద నేను ఫోకస్ చేద్దామనేసి వచ్చాను. సో ఫైనల్లీ క్రాక్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అసలు స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారంటే, కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ కోడ్ జ్ఞాన్ గురించి మీరు ఏం చెప్తారు? కోడ్ జ్ఞాన్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ ట్రైనర్స్ వచ్చి చాలా ఫ్రెండ్లీ. మనకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేస్తారు. ఏ చిన్న డౌట్ ఉన్నా దాన్ని క్లియర్ చేస్తారు. ఈవెన్ ఏ బేసిక్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ విత్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మనం జాబ్ క్రాక్ చేయొచ్చు. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బయట వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే ఎందుకు కోడ్ జ్ఞానే అని అంటే ఏం చెప్తారు? బయట వాళ్ళు కంపేర్ చేస్తే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ 200-300 మెంబర్స్ ఉంటారు ఒక రూమ్లోకి ఒక్కేసి అందరినీ చెప్తారు. ఇక్కడ అలా కాదు, ఈజీగా ఒక 20-30 or 40 లా మ్యాక్సిమం కనెక్టివిటీ ఉంటుంది ట్రైనర్ టు స్టూడెంట్. ఈజీ కనెక్టివిటీ ఉంటుంది, ఈజీగా మనని ఫోకస్ చేస్తారు. దానివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అండ్ సాఫ్ట్ స్కిల్స్ వాటి మీద కూడా క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, మీ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఎవరైనా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కోడ్ జ్ఞానంలోకి, వాళ్ళకి 1 వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? 1 వర్డ్లో చెప్పాలంటే పేర్లోనే ఉంది, కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్. మన డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. మీ పేరు? దీక్షిత. దీక్షిత, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీఈ కంప్యూటర్ సైన్స్. బీఈ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో కోడ్ జ్ఞానంలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ లైక్ కాలేజ్లో ప్లేస్ అవ్వలేదు. సో లైక్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ చూశారు, తర్వాత చూసి లైక్ ఇక్కడ జాయిన్ అయ్యాలి అని జాయిన్ అవ్వాలి అనుకుని వచ్చాము. లైక్ వేరే ఇన్స్టిట్యూట్కి అంతా వెళ్ళాము, అక్కడ లైక్ ఫీజు అడిగాము, లైక్ వాళ్ళంతా 40,000-30,000 అన్నారు. సో వి కాంట్ అఫోర్డ్ అనుకొని లైక్ పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇక్కడ కోడ్ జ్ఞానంలో జాయిన్ అవుదామని నేను నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాము. లైక్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత లైక్ వాళ్ళు చెప్పారు, ఫస్ట్ ప్లేస్మెంట్ అయిన తర్వాత మీరు పే చేయొచ్చు, ఫస్ట్ కోర్స్ నేర్చుకోండి, తర్వాత మీకు కావాలంటే మీకు నమ్మకం లేదంటే తర్వాత మీరే పే చేయండి, ఫస్ట్ మీరు కోర్స్ నేర్చుకోండి, తర్వాతనే మీకే అనిపిస్తుంది నేనే పే చేయాలి, మీరే అర్న్ చేసుకొని మీరే మీ ఫీజుని కట్టుకోవచ్చు అని చెప్పారు. సరే అనుకొని మేము జాయిన్ అయ్యాము. లైక్ వాళ్ళు స్టార్టింగ్లో ఫీజ్ 10,000 అంతే పే చేసుకున్నారు, తర్వాత ప్లేస్ అయిన తర్వాత నా ప్లేస్ అయిన డబ్బులోనే నేను పే చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆటోమేషన్ కోర్స్ నేర్చుకున్నాను, అది 3 మంత్స్ కోర్స్. సో 1 మంత్లోనే ప్లేస్ అయిపోయాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడాను జాయిన్ అయ్యి లైక్ తనకి నాకన్నా హైయర్ ప్యాకేజ్ వచ్చింది, నాకు 5 LPA వచ్చింది. సో నా కరెంట్ ప్యాకేజ్ ఇప్పుడు వచ్చి 8 LPA. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? ఇక్కడ జాయిన్ అయ్యి 1 మంత్లో లైక్ నాకు బేసిక్స్ ఎలా ఉంటుందో, సో అదర్వైజ్ కెరియర్ అలా బాగుంటుంది. సో కోడింగ్ ఏ ఐటీ కంపెనీలో జాయిన్ అయినా కోడింగ్ అడుగుతారు. సో ఆ బేసిక్స్ నేర్చుకుంటే మీరు బాగా ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మేము బాగా లైక్ జాబ్లో ఆన్ చేసుకొని లైక్ బాగా ఎదగొచ్చు. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇక్కడ? యా, ఫైన్. కొత్తగా సాఫ్ట్వేర్ వైపు రావాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారు ఈ ఎడ్యుకేషన్ వైపు, సాఫ్ట్వేర్ వైపు, వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, కొంతమందికి అరే వెళ్తే వేస్ట్, అవకాశాలు ఉండవు, బయట ఇన్స్టిట్యూట్స్ కూడా అలానే ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అండ్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తారు?
వేరే ఇన్స్టిట్యూట్ నేనే యాక్చువల్లీ వెళ్ళాను, వెళ్ళి చూశాను అక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఎక్కడ ఎలా ఉంటుంది, నేనే ఎగ్జాంపుల్ చూశాను యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చి లైక్ ఇండివిజువల్ అటెన్షన్ ఫస్ట్ ఇస్తారు. సో లైక్ వేరే ఇన్స్టిట్యూట్లో అయితే లైక్ ఫస్ట్ డబ్బులు తీసుకొని తర్వాత జాబ్ వస్తుందో రాదో మాకు తెలీదు. ఇక్కడ లైక్ ఏమి ఫీజు అడగలేదు, ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి తర్వాత కోర్స్ తీసుకోండి, పే ఆఫ్టర్ ద ప్లేస్మెంట్ అని అన్నారు. సో దానిలోనే తెలుస్తుంది లైక్ యూ కెన్ జాయిన్ బెటర్ అని. సో తర్వాత జాయిన్ అయ్యి నాకు ప్లేస్మెంట్ అయ్యి ఆ డబ్బులోనే నేను కట్టాను ఇక్కడ. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తర్వాత ఏమైనా మీకు డౌట్స్ కానీ, ఫ్యాకల్టీ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, సో ఏం డౌట్స్ కావని అన్ని నేర్పించి లైక్ మీకు ఉజ్వల భవిష్యం దొరుకుతుంది కోడ్ జ్ఞాన్ జాయిన్ అవుతుంది. అవుతే ప్యూర్ తెలుగు గ్రేట్. కోడ్ జ్ఞాన్ గురించి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ నెవర్ ఫెయిల్. సో కోడ్ జ్ఞాన్ ఆల్వేస్ ఇన్ష్యూర్స్ ఇట్. ఫెంటాస్టిక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? కృష్ణ చైతన్య అండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ అండి, ట్రిపుల్ఈ. బీటెక్ ట్రిపుల్ఈ? ఓ, ట్రిపుల్ఈ చదివి ఇటు వైపు వచ్చారు? అవునండి. ఓకే, ఏ కాన్ఫిడెన్స్ తోటి ఇటు వైపు వచ్చారు? ఇన్స్టిట్యూట్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది మీకు? అంటే కాన్ఫిడెన్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2022 పాస్డ్ అవుట్. నేను 2022 ఓకే తిరుపతి నుంచి వెళ్ళాను, తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక 22 పాస్డ్ అవుట్ అయినప్పుడు యాక్చువల్గా ప్లేస్మెంట్ కూడా అటెండ్ అవ్వాలి కాలేజ్లో. గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం అనుకున్నాను ట్రిపుల్ఈ ద్వారా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఒక 1 ఇయర్ వేస్ట్ అయింది. ఈ టైంలో మా ఫ్రెండ్ కోడ్ జ్ఞాన్ అక్కడ, మా ఫ్రెండ్ నాతో పాటు ప్లేస్ అవ్వలేదు, బట్ అప్పుడు కోడ్ జ్ఞాన్ దగ్గరకు వచ్చాడు. హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు తను. తను ప్లేస్ అయినాడు, తను అప్పుడు చెప్పాడు ఇలా 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకోవడం తప్పు, అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకో, మళ్ళీ కావాలంటే అలాగ ప్లాన్ బి పెట్టుకొని ట్రై చేసుకున్నాడు. అలాగ నేను కోడ్ జ్ఞాన్ జాయిన్ అయినాను. నేను ఒక 3 మంత్స్ కోర్స్ తీసుకున్నాను, అది ఒక 6 మంత్స్ అయింది. కొంచెం లేటుగా నేర్చుకుంటున్నాను. ఈ మధ్య జాబ్ జాయిన్ అయ్యాను. జాబ్ క్రాక్ చేశారు? ఓకే. ఏ కంపెనీ? మావెంటిక్. ఓకే, ఎంత? 3.5 LP. గ్రేట్. సో కొత్తగా కోడ్ జ్ఞాన్లోకి జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారు, అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్కి వెళ్ళాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్తేనే ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ వైపుకి రావాలా వద్దా, ఒకవేళ జాయిన్ అయితే ఏ ఇన్స్టిట్యూట్ అని మీరు చెప్తారు? సాఫ్ట్వేర్ అనేది హెల్ప్ అవుతుందండి. అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ వస్తుంది మనకి, మన మీద మనకి ఒక నమ్మకం వస్తుంది, మనం ఏదన్నా అచీవ్ చేయగలుగుతాం అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ వస్తుంది. అండ్ కోడ్ జ్ఞాన్ నేను చాలా ఇన్స్టిట్యూట్ చూశాను, బట్ మా ఫ్రెండ్ కోడ్ జ్ఞాన్ సజెస్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి 0 నాలెడ్జ్ అండి, మాతో పాటు ఉన్నాడు అతను. కాకపోతే అతను చాలా బాగా షైన్ అయినాడు వితిన్ 1 ఇయర్లోనే. తను ఇప్పుడు 6.7 LPA వచ్చేస్తున్నాడు. ఓకే. సో అలాగే తన్ని చూసి నేను రావడం జరిగింది. హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, అందరికి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటాను. గ్రేట్, థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ట్రిపుల్ఈ నుంచి కోర్స్ తీసుకొని మీరు అనుకున్న దానికి జాయిన్ అయిన 1 మంత్లోనే జాబ్ క్రాక్ చేయడం అనేది కూడా రియలీ గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఎక్కడ దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బయట, బట్ ఇన్స్టిట్యూట్ ఏది మీకు ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది, బెనిఫిట్స్ ఏది ఎక్కువ ఇస్తుంది అనేటువంటిది మాత్రం మీరే సెర్చ్ చేసుకోవాలి. అది కోడ్ జ్ఞానికి మాత్రమే చెల్లింది కాబట్టి ఇవాళ కోడ్ జ్ఞాన్ స్టూడెంట్సే మీకు చెప్తూ ఉన్నారు. మాకు 8 లాక్స్ ప్యాకేజ్ అని, 5 లాక్స్ ప్యాకేజ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మీ దగ్గర స్కిల్ ఉంటే అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశాన్ని కూడా కోడ్ జ్ఞాన్ మీకు అందిస్తోంది. ప్లేస్మెంట్స్ ఎక్కువగా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 600 కంపెనీస్ తోటి టైఅప్ అయి ముందుకు తీసుకువెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ మీకు అలైతే డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 ఏరియాస్లో మాత్రం కోడ్ జ్ఞాన్ ఉంది. అయితే బెంగళూరు స్టూడెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేటువంటిది నేను ఒక్కసారి ఫీడ్బ్యాక్ మీకు వినిపిస్తాను, మీరు చూడండి. హలో అండి. హలో. సో మీ పేరు? యశస్విని. యశస్విని, ఓకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు సాఫ్ట్వేర్ వైపుకి ఎలా వచ్చారు కోడ్ జ్ఞాన్ వైపుకి? ఇల్లి వరకు నేను కేళిద్దు సిఎస్ బ్యాక్గ్రౌండ్, ఈ ట్రిపుల్ఈ బ్యాక్గ్రౌండ్, బట్ నా బందిద్దు సివిల్ బ్యాక్గ్రౌండ్ ఇంద. సివిల్ బ్యాక్గ్రౌండ్. అండ్ నావి ఇల్లి జాయిన్ ఆదాగ నమ్గే కాన్ఫిడెన్స్ ఇర్ಲಿಲ್ಲ. ಲೈಕ್ ಸಿವಿಲ್ ಆಗಿತ್ಕೊಂಡು ಸಾಫ್ಟ್ವೇರ್ ಕಡೆ ಹೋದ್ರೆ ಹೆಂಗೆ ನಾವು ಕಲಿತೀವ ಏನು ಅಂತ ಅಷ್ಟು ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಇರಲಿಲ್ಲ. ಬಟ್ ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ಇವರು ಆ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ನ ಬಿಲ್ಡ್ ಮಾಡಿದ್ರು.
అండ్ నాట్ లైక్ కలితిరా అంత అల్ల ఎల్లరిగూ జాయిన్ ఆగ్బేకారె ఏనంత ఇరుతె అంద్రె నా ఫీస్ కడ్తీవి ప్లేస్మెంట్ ఆగుతా ఇల్వా. సో అదిత్తు ಇವ್ರು ನಮ್ಗೆ ಏನ್ ಆಫರ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಹಾಫ್ ಪೇ ಮಾಡಿ ಮತ್ತೆ ನೀವು ಜಾಬ್ ಬಂದ್ಮೇಲೆ ಬೇಕಿದ್ರೆ ಹಾಫ್ ಪೇ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆ ತರ ಲೈಕ್ ಒಂದು ಇದು ಕೊಟ್ಟಾಗ ಚಾಯ್ಸ್ ಕೊಟ್ಟಾಗ ಅವಾಗ ಇನ್ನೂ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಜಾಸ್ತಿ ಬಿಲ್ಡ್ ಆಯ್ತು. ಅಂಡ್ ನಾವ್ ಅದೇ ಪ್ರಕಾರ ಲೈಕ್ 1 ಮಂತ್ ಅಲ್ಲೇ ಜಾಬ್ ಸಿಕ್ತು. ಅಂಡ್ ಆ ಜಾಬ್ ಜಾಯಿನ್ ಆದ್ಮೇಲೆ ಲೈಕ್ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಕಲಿತಾ ಹೋದ್ವಿ. ಅಂಡ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಪ್ಯಾಕೇಜ್ ಬಂದು 3.5, ಈಗ 6.5 ಆಗಿದೆ. ಇನ್ ವಿಚ್ ಕಂಪನಿ? Infinite Computer Solutions. People want to join in Codegen. What do you say about Codegen? Firstly, naan heladenandre like best live example naave civil agidrununu bandil martidivi andre like CS avr agirbodu bere branches agirbodu even mechanical nan friends ay join agi avargu crack maadidare jobs. So join destination to reach your destination successfully anta helthe. Oh, fantastic. I wish you all the best. Congratulations. Thank you. సో చూసారు కదా, ఇక్కడ ఉండేటువంటి బెంగళూరు స్టూడెంట్స్ కూడా అంటే నేను చదివింది సివిల్ అయినా సరే నాకు 1 మంత్లో జాబ్ రావడానికి కోడెన్ నాకు బాగా సహాయం చేసింది. సో ఎవరైనా సరే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మీరు కనుక ఇటువైపు జాయిన్ అయితే ఏ రంగంలోనన్నా సరే అంటే ఏ కంపెనీలో ఉన్నా సరే మీరు సాఫ్ట్వేర్ వైపు రాణించడానికి అవకాశం ఉండేలాగా కోడెన్ మీకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళేం చెప్తారనేది ఒకసారి విందాము. హలో అండి, మీ పేరు? భార్గవ్. భార్గవ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచినే అండి. బెంగళూరు నుంచే. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు కోడెన్ వైపుకి ఎలా జాయిన్ అయ్యారు, అండ్ సాఫ్ట్వేర్లో రాణించాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచినే అండి వచ్చింది. చేసింది బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్. మా కాలేజ్కి యాక్చువల్లీ కోడెన్ వచ్చినారు. సో వచ్చి మా పక్క ప్లేస్మెంట్స్ ఇలా ఉంది, జాయిన్ అవ్వండి మా ఇన్స్టిట్యూట్కి, మీకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం ఇచ్చారు వాళ్ళు. అందు నుంచి నేను వచ్చాను. అప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడే ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ నడుస్తుంది. అప్పుడు ఆ ప్లేస్మెంట్ డ్రైవ్ 18 LPA నడుస్తుంది. సో ట్రై చేసినాను బట్ సక్సెస్ఫుల్గా కాలేదు. బట్ దాని నుంచి నాకు ఒక కోర్స్ ఏమంటారు ఇంట్రడ్యూస్ చేస్తారు, జావా ఫుల్ స్టాక్ కోర్స్. వాళ్ళు చెప్పారు ఇది తీసుకోండి, మీకు ఫ్రెషర్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్కి అని. అప్పుడు స్టార్ట్ చేసి 6 మంత్స్ తర్వాత నాకు ప్లేస్మెంట్ అయింది. బోయా ఇండియా అనే కంపెనీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. 3 మంత్స్ అయింది జాయిన్ అయ్యి. ప్యాకేజ్ వచ్చేసి 3.2 LPA. గ్రేట్. సో ఎవరైనా స్టూడెంట్స్ కోడెన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, అంటే కొంతమంది సివిల్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ఈ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిగ్రీయే చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇటువైపు రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి కోడెన్ తరఫున మీరు ఏం చెప్తారు, రమ్మని చెప్తారా, ఏం చెప్తారు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? 100% రాండి, ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే వీళ్ళు ఇచ్చే నమ్మకం కానీ వీళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్ కానీ ఒకటి చెప్తాను. యాక్చువల్లీ కోడెన్ నుంచి చెప్పాలంటే వీక్లీ ఏం లేదన్నా 4 to 5 కంపెనీస్ డ్రైవ్ చేస్తారు వీళ్ళు. సో అలా లెక్కేస్తే మంత్లీ అక్కడ 20 కంపెనీస్కి మీకు ఇంటర్వ్యూ ఇస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుతుంది. సో మీ కమ్యూనికేషన్ లెవెలే కానీ అన్నిటికీ ఒక మంచి బూస్ట్ వస్తుంది. మీ స్కిల్స్కే కానీ మీ కమ్యూనికేషన్ లెవెల్స్కే కానీ ఒక ఇంటర్వ్యూలో కూర్చోవాలంటే కొంచెం భయం వేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి మీరు నెలకి 20 ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అంటే మీకు ఆ ధైర్యం వస్తుంది దట్ నేను ఏ కంపెనీకి వెళ్ళినా కూడా క్రాక్ చేస్తాను, నా స్కిల్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి కాన్ఫిడెన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా కోడెన్ డెస్టినేషన్ ఆ కాన్ఫిడెన్స్ని ఫుల్ఫిల్ చేసి ఒక మంచి ఫ్యూచర్ ఇస్తుంది. గ్రేట్, థ్యాంక్ యూ, గ్రేట్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీరు భయపడాల్సినటువంటి పని అంతకన్నా లేదు. ఏ కోర్స్ అయినా సరే మీరు చేస్తుంటే కోడెన్లో జాయిన్ అయితే జాబ్ పక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది, అరే నేను రాణించగలుగుతానా లేదా అనేటువంటిది. బట్ ఆ భయమే లేదండి. 1 వీక్లో కనుక మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత క్లాసెస్ అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో విజయవాడ, బెంగళూరు అండ్ దానితో పాటు హైదరాబాద్లో 3 ప్లేసెస్లో మాత్రం కోడెన్ ఉంది. సో స్టూడెంట్సే అంటే జాబ్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్సే చెప్తున్నారు మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీ జీవితం మారిపోతుంది అని. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఇంకా ఇక్కడ ఉండేటువంటి బెంగళూరు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారనేది వాళ్ళ మాటలో నేను తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? వారుణి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ కోడెన్లోకి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నన్ను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నన్ను బీటెక్ మాడిరదు కంప్యూటర్ సైన్స్. నన్ను ఇల్లిగే జాయిన్ ఆగిద్ 1 మంత్, వితిన్ 1 మంత్ నన్గే ప్లేస్మెంట్ ఆయ్తు. వితిన్ 1 మంత్?
ರೀಸೆಂಟ್ ಆಗಾಯಿತು ಇನ್ ಮೇ ಏಪ್ರಿಲ್ ಅಲ್ಲಿ ಫುಲ್ ಒನ್ ಮಂತ್ ಅಲ್ಲಿ ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಆಯಿತು. ಎಲ್ಲ ಇಂಟರ್ವ್ಯೂ ಪ್ರೊಸೆಸ್ಸು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು, ತುಂಬ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ರು, ತುಂಬ ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗಿದ್ದಾರೆ ಕೋಡ್ನಾನ್ ಡೆಸ್ಟಿನೇಷನ್ ಅವರು. ಆ್ಯಂಡ್ ನನಗೆ ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿ ಹೆಲ್ತ್ ಅಸಿಸ್ಟ್ ಅನ್ನೋ ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ನಾನು ಪ್ಲೇಸ್ ಆಯಿತು ವಿತ್ ಅ ಪ್ಯಾಕೇಜ್ ಆಫ್ 5 LPA. ಓ 5 LPA, ಯಾ ಗ್ರೇಟ್. ಇನ್ನು July 1st ನಾನು ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಕಂಪ್ನಿಗೆ, ಸೊ ಐ ಆಮ್ ಅ ಫ್ರೆಶರ್. I wish you all the best. Thank you. And I'm expecting a message from your side. Yeah. People want to join in Codenan. What do you say? ಹೆದರಿಕೆ ಇಲ್ದಲೆ ಆರಾಮಾಗಿ ಬಂದು ಸೇರ್ಕೊಳ್ಬೋದು ಕೋಡ್ನಾನ್ ಡೆಸ್ಟಿನೇಷನ್. ತುಂಬ ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗಿ ನಮ್ಗೆ ಏನು ಬೇಕೋ ಅದನ್ನ ನೀಟಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ಸ್ ಕೂಡ ಇದೆ. ಓಕೆ, ಯಾರು ಬೇಕಾದರೂ ಬಂದು ಸೇರ್ಕೊಳ್ಬೋದು ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಇನ್ ಒನ್ ವರ್ಡ್ ವಾಟ್ ಯು ಸೇ ಅಬೌಟ್ ಕೋಡ್ನಾನ್? ಐ ಥ್ಯಾಂಕ್ ಟು ಕೋಡ್ನಾನ್. That's it. Yeah. Great. I wish you all the best. Congratulations once again. Thank you. సో చూసారు కదా అన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ మీకు కలైతే మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేది కోడ్నాన్ మాత్రమే. సో ఇక్కడ 600 కంపెనీస్తో టైప్ అయి ఉంది. మీరు స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవరైతే జాబ్ క్రాక్ చేశారో వాళ్ళు చెప్పినటువంటి మాటే మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. 1 మంత్లో జాబ్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, 2 మంత్స్లో కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ది సేమ్ టైం 3 మంత్స్లో జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి విజయవాడ 3 కోడ్నాన్ ఈ 3 ప్లేసెస్లో ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.